हेलो ब्लैक टाइगर्स ओरे ब्लैक टाइगर्स మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరు ఏంటో తెలుసా ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్య చమరా బాబు కరీం భయ్య వాడెవడు వాడా రోజుకు 15 పీకలు కోస్తే గాని నిద్రపోడు వాడు నుదిరారు మన మీదకి వాడికి అంటబెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తినేస్తుంది ఫోన్ లో వీడు తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబూ అయ్ బాబూ ముష్టడితే పారిపోతారండి బాబా ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నుదురావో కథ మొదటికి వస్తుంది అవును లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్ను అలా అనుకోవడంలో తప్పులేదు నువ్వే కాదు రోజుకిద్దరు మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పులేదు ముందు వెనక నాకెవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధవ అయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమాన రైటరే ఆయన అంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా కాదనలేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడో ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకైనా ఏమన్నాడు తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరు గోదట్ల పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టు పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటున అన్నాను అపార్థం చేసుకోకు ఐఎమ్ సారీ ఎందుకు సారీ కొడత ఇంత జరిగినా నిన్ను ఎప్పుడూ నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను అలాగే హలో చుంచు హాయ్ చుంచు ఎప్పుడు వచ్చావు నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట సరే గానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్ముకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్నేం చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడి పెట్టవు నేను చూస్తానుగా నువ్వు వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం
అన్నీ రెడీగా ఉన్నాయి. ఆహా, మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట. కాదు, నేనే వండాను. నువ్వా? ఏ, నేను ఆడపిల్ల కాదా? నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి. నిన్నటి నుంచి. అమ్మా తల్లి, నువ్వు గొప్పింట ఆడపిల్లవే. నేను చేసిన పనే వెధవ పని. చిలికి చిలికి గాలిబానైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక, ఓకేనా? ఏమిటి, కారు పెద్దగా ఉందా? ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పుస్తకం చూసుండాను, ఏం బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు. ఇత్తనండి, అక్కడికెళ్ళి తింటాను. అరే కరీం భాయ్, ఆ పాపు లిఫ్టీ. అరే సేసాబ్, ఏమైంది బండికి? అరే ఒకరు తానికి పోవాలి కరీం భాయ్, దీని తల్లి గాడి ఖరాబ్ అయింది. ఎట్లా నడుస్తాంది దందా? అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్, దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు. అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. అది సరే గాని సాబ్, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు? ఏ ఊరుకో కరీం భాయ్, ఈ దునియాలో గూండాలు ఎవరు, పోలీసులు ఎవరు? నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా, నడిచిందా? ఆడ క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా. పుట్టకతో నువ్వు గూండాగా పుట్టినావా, నేను పోలీసునిగా పోతానా? అయినా నీ మఫ్టీలోనే ఉన్నా కదా, మంచిగానే నడుస్తుంది లేప్ప. గుడ్ మార్నింగ్ సార్. నేను యాను చూసినట్టున్నది. విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నీతో ఒక విషయం మాట్లాడాలరా. మ్యాటర్ ఏంటి? అరే చెప్తారా బాయ్. ఏంది వీళ్ళ దోస్తానా? ఆ మరేం లేదు, దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది. విన్నాను. వాడి కూతుర్ని అసలు బగదీంబాయ్, జరిగింది ఏంటంటే మొన్న. అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు. మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు. నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా, నీ కళ్ళలో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా. వాటానికి కొడత. అలాగే. అరే నువ్వు అడుగుతావేంటి బాయ్? దాదాలన్నా రక్తపాతం అన్నా నా ఒంటికి పడదు కదా, మీకంటే అది వృత్తి. ఓ, మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది బాయ్. కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య. చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది, ఇప్పుడు పదేట్లు వేసినా ఒక పీక దిగట్లేదు. బాధపడాల్సిన మ్యాటరే. కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఇన్స్పెక్టర్ సాబ్ వస్తా. నీ తల్లి ఏంది? దుర్యోధనుడు తారీఫు చేసిన మయసభ లెక్క జబర్దస్తు ఉన్నది. ఎవరిది బంగ్లా? బానోళ్ళదే, కూర్చోండి. మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది. నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు. వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను. ప్లీజ్ తల్లి, నేను చెప్పేది విను. విన్నాను. అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, పైకి పదా. విన్ను. ఏంది అయ్యా సప్పుడు, పైన ఫైరింగ్ ఇట్ అవుతుంది, ఆయింది? లేదండి, లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్. లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా? దానికి ఎంత సప్పుడు అవుతుంది అని. ఒరే, గుడ్ మార్నింగ్ సార్. ఒరి 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 ఓ రామ్ బాబు, యాడికి పోయినవయ్యా? ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు. ఏం చేయమంటారండి, అన్ని పర్సనల్ ప్రాబ్లమ్. మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు. దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావత్ గీవత్ వైను గిట్ట ఏమీ లేదా? ఎస్ఐ గారు, వైన్ తీసుకుంటారా? డ్యూటీలో లేను కదా, నడుస్తుంది. రాంబాబు ఎవలేమే? పూర మామలా సముజిగయ్యా, అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి, నువ్వు చిన్నోనివి కాదు. తీసుకోండి. వీళ్ళు దాగ రామలా, వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగో నీయవ్వ, వైన్ కూడా దాగరా అనే. దీని ఆడోళ్ళు తాగి డ్రింక్. విష్ణుమూర్తి, దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ, వయసు 22 సంవత్సరాలు. మతి సిమ్ముతో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి, వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. ఆ
అఖిల భారత సీమపందుల కార్యక్రమాన్ని కూర్మ అవతారంగా తునియవ్వ ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చటే లేదు బంజై బిడ్డల్ల బంజై దీని తల్లి అవును దస్తగిరానా ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్ల అగో అగో నీ తల్లి డిపార్ట్మెంట్ కినే జోక్లేస్తావు రాంబాబు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా దరిద్రమైంది మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు, మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందు నీ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి బాగుంది. రామాయణం అంతా విని రామూర్తి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. ఇది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి. ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, నాలుగు దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క కూడుతుండు. నేడో చూసిన టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నేను టీవీలో చూడలే. వీణ్ణి కలిసిన ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన చూసినా ఈయన పెండ్లాన్ని చూసినా పాపం గామి నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు ఉన్నైతే మాత్రం గప్పుడే మరుస్తానా? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్ల పెట్ట నీకు చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారు ఉండాలి, డేంజర్ సార్ లెక్కున్నది. లేదండి, నేను చెప్పేది నిజం. మీకు దండం పెడతాను, ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది ఇస్తా, కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలు ఇచ్చి పొక్కలు పడేస్తా.